నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడపల్లిలోని శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యవాచనం, సప్తకలశారాధన, మహాస్నపనం, ప్రధాన హోమం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పుష్పయాగం కన్నుల పండుగగా కొనసాగింది. పుష్పయాగం సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వామివారికి పుష్పాలతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు. నివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కన్నవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద అంగురాణ పురుష గోవింద అంగురాజనాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి వాడపల్లిలోని శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు రాత్రి స్వస్తి వాచనం, ప్రధాన హోమాలు, మహాలక్ష్మి మూలమంత్ర పూర్వక మహాలక్ష్మి హోమం నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు నీరాజన మంత్రపుష్పం సమర్పించారు. తదుపరి స్వామివారిని నిజరూపంతో గరుడ వాహనంపై కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. 7 శనివారాల వ్రతం పూర్తి చేసిన భక్తులు గోవింద నామాన్ని జపిస్తూ పరవశులయ్యారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కరీంనగర్లోని శ్రీ యజ్ఞవరాహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవ నేత్రపర్వంగా జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నాచారం HMT నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఉదయం స్వామివారికి తోమాల సేవ
నిర్వహించారు. అనంతరం సహస్రనామార్చన, శాతుమోర నిర్వహించారు. తదుపరి స్వామివారిని అశ్వవాహనంపై అధిష్ఠింపజేసి తిరుమాడ వీధి ఉత్సవం నిర్వహించారు. గోవింద నామం ఆలయ ప్రాంగణంలో మార్మోగింది. హైదరాబాద్ నాచారం హెచ్ఎంటి నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి. తొలుత ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేసి చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పూర్ణాహుతి నిర్వహించి వేద మంత్రోచ్చారణల నడుమ ధ్వజ పటాన్ని కిందకు దించారు. దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. గోవిందా భాగవత ప్రియ గోవిందా నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా పురాణ పురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా గోవింద హరి గోవింద అందరూ పలకాలి తమ తమ చేతులు సురస్వమైన మంచి గోవింద నామ స్మరణ చేయండి. మోక్షాన్ని పొందండి. గోవిందా గోకులనందన గోవింద. హైదరాబాద్ సుచిత్రలోని గోదావరి హోమ్స్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం ఆలయ అర్చకులు నిత్య పూజల అనంతరం వేద మంత్రాల నడుమ యాగశాల ప్రవేశ క్రతువు నిర్వహించారు. అగ్ని ప్రతిష్ఠ అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి పంచవింశతి కలశ స్నపన వేడుక నిర్వహించారు. యాగశాలలో మహాపూర్ణాహుతి సమర్పించారు. తదుపరి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి వేద మంత్రాల నడుమ శాంతి కళ్యాణం నిర్వహించారు. భక్తుల గోవింద నామాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. హై
హైదరాబాద్ చందానగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 29వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు, మంగళ హారతులు సమర్పించారు, తదుపరి శేషవాహనంపై కొలువు దిచ్చి ఊరేగించారు. ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను స్వామివారు కటాక్షించారు. భక్తులు గోవిందనామం జపిస్తూ పులకితులయ్యారు. ఈ సందర్భంగా కళాబృందాలు చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద. అందరూ పలకాలి, తమ తమ చేతులు సురస్వమైన మంచి గోవింద నామస్మరణ చేయండి, మోక్షానికి ఉండండి. గోవింద గోకుల నందన గోవింద గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆశ్వయుజ బహుళ దశమి శనివారం సందర్భంగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివార్ల దర్శనానికి తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని శ్రీ బోయకొండ గంగమ్మ కాళికామాత నగరోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. ఉదయం అమ్మవారికి విశేష అభిషేక అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి నగరోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో రాహుకాల పూజలు అత్యంత ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు శ్రీ భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేకంగా రాహుకాల పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చనలో పాల్గొన్నారు. రాహుకాల విశిష్టతను అర్చకులు భక్తులకు వివరించారు. వెనిజులా ఉపాధ్యక్షురాలు రోడ్రిడ్జ్ డెల్సీ పుట్టపత్రికి వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి 13 మంది సభ్యుల బృందంతో వచ్చిన డెల్సీ అక్కడి నుంచి రహదారి మార్గాన ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శాంతి భవన్ వద్ద ఆయనకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ ఘనస్వాగతం పలికారు. అనంతరం కుల్వంత్ మందిరంలో బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. మనిషిలో మార్పు వచ్చినప్పుడే సమాజంలోనూ మార్పు తీసుకురాగలుగుతామని బ్రహ్మకుమారి సంస్థ ఆగ్నేయ ఆసియా డైరెక్టర్ రాజయోగిని మీరా దీదీజీ పేర్కొన్నారు. మార్పు రావడానికి మానసిక ప్రశాంతత ఎంతో అవసరమన్నారు. ఓం శాంతి ఓం సంస్థ ఆధ్వర్యంలో పుట్టపర్తిలో నిర్మించిన శివలింగాన్ని శనివారం దర్శించుకున్నారు. ప్రకృతి ధర్మాన్ని పాటించి ప్రకృతిని కాపాడుకోవాలని ఆకాంక్షించారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే క్షేత్రానికి చేరుకున్న భక్తులు స్వామివారి దర్శనం కోసం మండపంలో బారులు తీరారు. మల్లన్న స్వామికి బోనాలు సమర్పించి గంగరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి నిత్య కళ్యాణంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మల్లన్న కొండపైన ఉన్న రేణుకాయల్లమ్మ నల్లపోచమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ఆధ్యాత్మిక బస్సు యాత్రను రాజమహేంద్రవరంలోని సరస్వతి ఘాట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ ఆలయాలు సందర్శించుకున్నాక రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లో గోదావరి నిత్యహారతి దర్శనంతో పర్యటన ముగిసేలా ఈ పర్యటనను రూపొందించారు. ప్రతి శనివారం బస్సు యాత్ర మొదలవుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వదేశీ దర్శన్ అనేటువంటి ఒక కార్యక్రమం, అదేవిధంగా ప్రసాద్ అనేటువంటి మరో కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వెల్నెస్ టూరిజం, అదేవిధంగా ప్రధానమైనటువంటిది టెంపుల్ టూరిజం, ఈ టూరిజంలన్నింటినీ కలిపి మొత్తంగా ఒక సర్క్యూట్స్గా తయారు చేసి ప్రతి ప్రాంతంలోనూ కూడా ఒకరోజు దర్శనం కోసం వచ్చేటువంటి భక్తుడు గాని టూరిస్ట్ గాని కేవలం ఒకరోజుకు మాత్రమే పరిమితం కాకుండా రెండు మూడు రోజుల పాటు ఆ ప్రాంతంలో పరిశీలించడానికి, తిరగటానికి, సందర్శించడానికి వీలుగా కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ ఒక పక్కన దేవాలయాల అభివృద్ధి, మరో పక్కన ఇతరత్ర టూరిజం సంబంధించినటువంటి రిసార్ట్స్ కానివ్వండి, కెఫిటేరియాలు కానివ్వండి, వీటిని అభివృద్ధి చేయడం ద్వారా భక్తులకి కానీ పర్యాటకులకు కానీ ఒక రెండు మూడు రోజులు ఉండేటువంటి సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతో ఈ బస్సు ప్రతి శనివారం నడుస్తుంది. ప్రతి శనివారం కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి క్షేత్రాలు, రాజమండ్రి నుంచి ప్రారంభమయ్యేటువంటి బస్సు కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మీదుగా వెళ్లి, అదేవిధంగా మన రాజమండ్రి ఎమ్మెల్యే గారు వారి చివరికి వచ్చేటప్పటికి, యాత్ర ముగించేటప్పటికి గోదావరి హారతి దగ్గర యాత్ర ముగించడం జరుగుతుంది. అదేవిధంగా అనపర్తి, అక్కడ ఉన్నటువంటి క్షేత్రాలు, అదేవిధంగా లక్ష్మీ గణపతి ఆలయం, అదేవిధంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి, అదేవిధంగా పంచారామాల్లో ఒకటైనటువంటి సోమేశ్వర స్వామి ఆలయం ఉన్నటువంటి అక్కడ చాళుక్య పిఠాపురం పాదగయ, అదేవిధంగా మనకి సామర్లకోటలో ఉన్నటువంటి క్షేత్రం, ఇవన్నీ కలుపుకుని తిరిగి వచ్చి సాయంత్రం ఇక్కడ హారతిని దర్శించుకుని భక్తులు ఒక భక్తిభావంతో, ఆధ్యాత్మిక భావంతో తిరిగి వెళ్లే విధంగా ఈ ప్రోగ్రామ్ ను ప్లాన్ చేశాం. తిరుమల కొండపైకి నడుచుకుంటూ వచ్చే వృద్ధులకు దేవస్థానం కొన్ని సూచనలు చేసింది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు కాలినడకన రావడం శ్రేయస్కరం కాదని చెప్పింది. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు సూచనలు చేసింది. ఒకవేళ రావాల్సి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కల్పించిన వైద్య సదుపాయాల గురించి తితిదే వివరించింది. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా కొండకొస్తారు. చాలా మంది కాలినడకన వస్తామని మొక్కుకుంటారు. వయసు సహకరించకపోయినా, ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నా సరే నడుస్తూ కొండెక్కి వచ్చి వెంకన్నస్వామికి మొక్కితే అదో తృప్తి. అందుకు ఎంత కష్టమైనా సరే భరిస్తారు. కానీ ఒక్కోసారి అలాంటి సాహసమే కొంచెం కంగారు పెడుతుంది. ఇటీవల తిరుమలకు కాలినడకన వచ్చిన భక్తుల్లో కొందరు అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కాలినడకన వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం పలు సూచనలు చేసింది. ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మెట్ల మార్గాన్ని ఎంచుకోకూడదు, ఒకవేళ రావాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్య సదుపాయాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి అన్న విషయాలను టీటీడీ వివరించింది. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారు, షుగర్, హైబీపీ, ఆస్తమా, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం మంచిది కాదని దేవస్థానం సూచించింది. ఊబకాయంతో బాధపడుతున్న భక్తులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తిరుమల కొండకు నడకదారిన రావడం శ్రేయస్కరం కాదని దేవస్థానం బోర్డు తెలిపింది. తిరుమల కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండడం కారణంగా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. కాలినడకన రావడం చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం కాబట్టి గుండె సంబంధిత వ్యాధులను, ఉబ్బస్ వ్యాధిని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. కాబట్టి భక్తులు అందుకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ చెప్పింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు రోజువారీ మందులు వెంట తెచ్చుకోవాలని దేవస్థానం అధికారులు సూచించారు. సమస్యలు తీవ్రంగా ఉన్నవారు బస్సుల్లో వస్తే మంచిదని కోరింది. భక్తులకు ఏవైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గంలోని 1500 మెట్టు, గాలిగోపురం, భాష్యకారుల సన్నిధి దగ్గర వైద్య సహాయం పొందవచ్చని తెలిపింది. తిరుమలలోని అశ్వని ఆసుపత్రి, ఇతర వైద్యశాలల్లో 24/7 వైద్య సదుపాయం అందుబాటులో ఉంది. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం కల్పిస్తున్నామని టీటీడీ తెలిపింది. దేవస్థానం సూచనల మేరకు అనారోగ్య సమస్యలున్న భక్తులు సహకరించాలని దేవస్థానం కోరింది. ఇవినాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.